మా గోవిందుడు అందరవాడ చిత్రం అక్టోబర్ 1 నాడ విడుదల చేస్తున్నాం అది మీ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ చెప్పాలని మిమ్మల్ని పిలవడం జరిగింది ఈ గోవిందుడు అందరవాడే తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయే ఒక కమ్మని కుటుంబ కథా చిత్రం ఈ చిత్రం సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి ఆనందంగా ఒక కుటుంబ విలువలపై ఒక కుటుంబ వ్యవస్థపై ఒక అద్భుతమైన నమ్మకాన్ని కలిగించి ఒక రాబోయే కొత్త తరాలకు ఒక అద్భుతమైన సినిమా చూపించడానికి మేము శ్రీకారం చుట్టాం ఈ చిత్రాన్ని దర్శకుల కృష్ణవంశీ గారు తన కెరీర్ లోనే ది బెస్ట్ రాబోయే పది తరాలకు గుర్తుపెట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి అద్భుతంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా ఎనక ఏం కావాలంటేది మేము ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మాకు సహకరిస్తున్న మా హీరో రామ్ చరణ్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ చిత్రంలో ముందు తాత క్యారెక్టర్కి రాజ్ కిరణ్ గారిని పెట్టడం జరిగింది 20 రోజుల పాటు షూటింగ్ చేశాం వచ్చి మొత్తం చూసుకున్నాం చిన్న భయం స్టార్ట్ అయ్యింది క్యారెక్టరైజేషన్లో ఎక్కడో తెలుగు నేటివిటీ మనం కమ్మని తెలుగు సినిమా తీస్తున్నాం క్యారెక్టర్ నేటివిటీ మిస్ అవుతుందని భయపడి హీరో గారిని సంప్రదించి సార్ ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను మీరేమనుకోవద్దు దయచేసి ఆ క్యారెక్టర్ మార్చుకుంటాం ఎందుకంటే నా బ్యానర్ రాబోయే 20 ఏళ్ళు నేను పెద్ద పొజిషన్లో ఉండాలి మంచి పొజిషన్లో ఉండాలి ఈ సినిమా నా కెరీర్ చాలా హెల్ప్ అవుద్ది ఇట్లాంటి మంచి కథ నాకు దొరికింది ఇట్లాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో మళ్ళీ నాకు ఇది నా తెలిసి నా పిల్లలు నా ఫ్యామిలీ ఈ సినిమా నేను తీసినందుకు గర్వంగా ఫీల్ అయ్యే సినిమా ఇది ఇట్లాంటి సినిమా మళ్ళీ నాకు ఇంత అద్భుతమైన కుటుంబ కథ చిత్రం దొరికే ఛాన్స్ వచ్చింది సార్ మీరందరూ కోఆపరేట్ చేస్తే ఆ క్యారెక్టర్ మళ్ళీ రీషూట్ చేసుకుంటానని అంటే అందరం కూర్చొని యూనిట్ అందరం కలిసి నిర్ణయం తీసుకొని ఆ క్యారెక్టర్ని ప్రకాష్ రాజ్ గారిని వెళ్ళి అడగటం ఆయన ఒప్పుకోవటం అన్నీ జరిగి అద్భుతంగా జయసుధ గారు ప్రకాష్ రాజ్ గారు కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ విజయం మళ్ళీ తాతయ్యగా హీరోగా రామ్ చరణ్ గారి తాతగా ప్రకాష్ రాజ్ గారు నానమ్మగా జయసుధ గారు నటిస్తూ షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది జూలై 31 వరకు ఇక్కడ షూటింగ్ చేసుకొని ఆగస్ట్ 1 లండన్ వెళ్ళి ఆగస్ట్ 15 వరకు లండన్లో కంప్లీట్ చేసుకొని అక్టోబర్ 1 ఉదయం 5:09 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం ఈ చిత్రాన్ని మీ అందరి ద్వారా తెలుగు ప్రేక్షకులకి ఈ రిలీజ్ డేట్ని చెప్పి ఈ సినిమా ఘన విజయం సాధించబోతుంది కన్ఫర్మ్గా బ్లాక్ బాస్టర్ అవుతుంది ఈ బ్లాక్ బాస్టర్ సినిమాకి మీ మీడియా సహకారం కావాలి మీ అందరి ఆశీస్సులు కావాలి అని మీ ద్వారా ప్రేక్షకులు చెప్తూ మీ ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ